బొగ్గు బ్లాక్ల వేళంను వ్యతిరేకిస్తూ పలు కార్మిక సంఘాలు శుక్రవారం ఉదయం బొగ్గు గనులపై నిరసన ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. వేళం ప్రక్రియను తక్షణమే రద్దుపరచాలని ముక్త కంఠంతో డిమాండ్ చేశాయి. బొగ్గు గనుల వేళం ప్రక్రియ సింగరేణి సంస్థలో పెను దుమారాన్ని చెలరేపుతుంది. వేళం ప్రక్రియను వ్యతిరేకిస్తూ జీడీకే వార్నింగ్ క్లెయిన్పై ఏఐటీసీ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికారులకు వినతి పత్రాలు సమర్పించగా జీడీకే ట్యూయింగ్ క్లెయిన్పై సిఏటియు ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలంగాణ బొగ్గు హైదరాబాద్ లో శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ను వేలం వేస్తున్నారు. అందుకనే రద్దు చేయాలి. శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ను వెంటనే సింగరేణికి కేటాయించాలి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుండి వైఖరి. ఈ సందర్భంగా ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్, సిఐటియు బ్రాంచ్ కార్యదర్శి మెండెస్ శ్రీనివాస్ మాట్లాడుతూ 139 సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థకు బొగ్గు బ్లాకులను కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం వేళం వేయడం దుర్మార్గమని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయడానికి కుట్ర పన్నుతుందని ఆరోపించారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి కిషన్ రెడ్డి వెంటనే ఈ వేలాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే సింగరేణి వ్యాప్తంగా కార్మికులతో కలిసి మెరుపు సమ్మె చేపట్టేందుకు కూడా సిద్ధమని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కార్మికులంతా సింగరేణి పరిరక్షణ కోసం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సింగరేణి బొగ్గుబావులను కేంద్ర ప్రభుత్వం వేలం వేయడం వలన ఈరోజు సింగరేణి వ్యాప్తంగా దానికి వ్యతిరేకంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నాలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే సింగరేణి 100 సంవత్సరాల చరిత్రలో ఏ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ఈరోజు నరేంద్ర మోడీ తీసుకొని ఇవాళ కార్మికులకు సింగరేణి ప్రాంతం తెలంగాణకు గుండెకాయ లాంటిది. ఈ సింగరేణి సంస్థ లేకపోతే ఈ తెలంగాణకే వెలుగే లేదు. అసుంటి వెలుగునిచ్చే సంస్థను 100,000 మందిని పరోక్షంగా 10 లక్షల మందిని పోషించే సింగరేణి సంస్థను ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం వేలం వేసి కొంత గుత్తపెత్తందారులకు ఇలా కట్టబెట్టడానికి ఇలా వేలం వేయాలని చెప్పి ఇలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి వ్యతిరేకంగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా, సింగరేణి వ్యాప్తంగా కూడా, దేశవ్యాప్తంగా ఏఐటీసీ ఎర్రజెండ సంఘం చూస్తూ ఊరుకోదు బిడ్డ. ఇలా సింగరేణి కార్మికులు ఇలా ఈ సమస్యను కాపాడుతూ ఇలా నీకు ట్యాక్సుల రూపకంగా, ఇలా పన్నుల రూపకంగా, ఇలా నీకు పరోక్షంగా ప్రత్యక్షంగా ట్యాక్సులు కట్టుతున్న ప్రభుత్వాన్ని ఇలా సంస్థను ఇలా ప్రైవేటీకరణ చేసి కొంతమందికి గుత్తపెత్తందారులకు దారతత్వం చేయడానికి ఇలా వేలం వేస్తున్నారు. ఆ వేలాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఆ వేలం వేస్తే ఎవడైనా వేలం వేసినా, ఏ సంస్థ వచ్చినా, ఏ గుత్తపెత్తందారు వచ్చినా ఒక్క బొగ్గు పిల్ల దియ్యం సింగరేణి కార్మికులు సీకడు చూరీలు తరిమి తరిమి కొడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నా చరిత్ర ఇలా సింగరేణి కార్మికులే సీకడు చూరలేదు. రేపు కూడా వేలం వేసినా, నువ్వు ఏది వేసినా, నువ్వు మిలిటరీని దించినా, నువ్వు ఏది దించినా, ఏ మరో పోరాటం చేసి వీరతో పోరాటం చేసే చరిత్ర ఉంది. వీర తెలంగాణ ఒక బిరుదు ఉన్నది. పోరాటాలకు వెనకాడది తెలంగాణ కార్మికులు. కాబట్టి ఎట్టి కోసైనా మా రక్తం తర్పణమైన ఎట్టి కోసైనా వేలం వేయొద్దని చెప్పి మేము ఏఐటీసీగా కార్మికులకు పోరాటం చేస్తాం, సాధించుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైనా కిషన్ రెడ్డికి చెప్తున్నాం, నువ్వు
తెలంగాణ బిడ్డవు, ఇలా నీ తెలంగాణలో గెలిచినావు కాబట్టి నీకు కార్మిక మంత్రి వచ్చింది, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు హైదరాబాద్లో నువ్వు ఖచ్చితంగా ఆపాలి, ఆపకపోతే దీన్ని స్తంభిస్తాం. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, బిఎంఎస్ నాయకులు చెప్పాలి, ఇప్పుడు బిఎంఎస్ నాయకులు చెప్తున్నారు కదా కబడప్పుడు ఏమైనా చేస్తున్నారు, ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడండి, మాతో కలిసి రాండి ఇవాళ బిఎంఎస్ నాయకులారా, ఇవాళ చెప్పేది ఒకటి మీరు చేసేది ఒకటి. కాబట్టి బిఎంఎస్ నాయకులు కూడా జాతీయ సంఘం కాబట్టి ఆ సంఘాన్ని కూడా పోరాటంలో మాతో రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. పార్లమెంటు ఎన్నికలు జరిగి నెలలు గడవక ముందే మన తెలంగాణలోని కిషన్ రెడ్డి బొగ్గు శాఖ మంత్రి అయిన తర్వాత మనవాడు మన బొగ్గు గనులను రక్షిస్తాడని చెప్పి మనం ఆశించినాం, ఆశలు అడియాశలు చేసిన పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు శ్రీరాంపూర్ డివిజన్లోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకులను హైదరాబాద్లో ఈరోజు ఈ వేలం వేస్తా ఉన్నారు. మా సింగరేణి పరిస్థితి ఏంటి అని చెప్పి కిషన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకేనా మీకు తెలంగాణలో 8 సీట్లు ఇచ్చింది, మా బొగ్గుగనులను అమ్ముకోవడానికైనా మీ బీజేపీకి 8 సీట్లు ఇచ్చింది అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు 139 సంవత్సరాల చరిత్రలో ఎన్నడు కూడా సింగరేణికి సంబంధించిన బొగ్గు బ్లాకులు ఈ వేలంలో వేయలేదు, వేసిన అరబిందో కంపెనీ కూడా ఈరోజు వరకు బొగ్గు తీయని పరిస్థితి ఉంది, అది కూడా సింగరేణికి కావాలని చెప్పి సింగరేణి మేనేజ్మెంట్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది, అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మొసలి కన్నీరు కారుస్తా ఉన్నది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆ ఈ వేలాన్ని హైదరాబాద్లో జరుగుతున్న దాన్ని వెంటనే రద్దు చేసి సింగరేణికి అదే బ్లాకును కేటాయించాలి, లేకపోతే సింగరేణి కార్మికుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతా ఉన్నది. సింగరేణి బోర్డు ఉంటుంది, ఈరోజు కిషన్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్తా ఉన్నారు, మేము సింగరేణి ప్రైవేటీకరణ చేయట్లేదు అని చెప్పి మన దగ్గర ఉన్న మన బొగ్గు బ్లాకులను వేరే వాళ్లకు ఈ వేలం వేసిన తర్వాత సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా మూతేసే ప్రయత్నం చేస్తున్నావా, ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. సింగరేణి కార్మికులుగా టోటల్ గా సింగరేణి వ్యాప్తంగా ఈ రోజు జరుగుతున్న ఈ వేలాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి సింగరేణి కాలనీ సెంప్లైస్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం ఈరోజు నిరసన తెలియజేస్తా ఉంది. నల్ల బ్యాడ్జీలు ధరించడం జరిగింది, అందుకనే తక్షణమే ఈ వేలాన్ని రద్దు చేసి ఈ తెలంగాణ ముద్దుబిడ్డ అనిపించుకోవాలి కృష్ణారెడ్డి అని చెప్పి కిషన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటీసీ నాయకుల సంఖ్య అశోక్, మానాల శ్రీనివాస్, ఉప్పులేటి తిరుపతి, సంపత్రావు శంకరయ్య, తిరుపతి శ్రీనివాస్, సిఐటియు నాయకులు తోట నరహరిరావు, గజేంద్ర, సురేష్, రాములు, శ్రీనివాసరావు, శంకర్, నంది నారాయణ, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.